Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అందులో మొదటి విషయం ఏం చెప్పాడు అంటే, జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. మనిషి బ్రతకడము అనేటటువంటి మాటకు అర్థం, భగవంతుడు ఎన్ని ఊపిరిలిచ్చాడో ఆ ఊపిరులన్నింటినీ కూడా వ్యయం చేసేయడము అని కాదు. ఎందుకని అంటే, ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరములు అని ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు. అవి ఎవరు లెక్క పెట్టుకుంటారు అంటే, చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఆయనే లెక్క పెట్టుకుంటుంటాడు. అది అయిపోయిందనుకోండి, ఆయన ఉత్తరీయం దులుపుకుని లేచిపోతాడు. ఆయన లేచిపోయాడు అనుకోండి, భగవద్ దర్శనం ఆగిపోయింది అని గుర్తు ఏమిటంటే, ఇంకా గంట మోగదు. అనాహతము, ఇక్కడ ఉన్నటువంటి శబ్దము ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే శివము శవమైపోతుంది. కాబట్టి మనిషి బ్రతకడము అంటే కేవలముగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకోవడము కాదు. మరి ఏమిటి చెయ్యాలి అంటే, ఆయన అంటాడు, జనులకు ఒడబాటకు విధమున నడచుచు, అందరూ సంతోషించేలా తాను జీవనం చేస్తూ. అందరూ అంటే సమస్తమైనటువంటి మనుష్యులు. అందులో మళ్ళీ భేదభావనలు ఏ కారణం చేత చూడడానికి వీలు కాదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ మనస్సు యందు ఉండరాదు. వాళ్ళు కూడా మనుష్యులే అన్న భావన తప్ప వీరొక భావన మనసునందు ఉండడానికి వీల్లేదు. అటువంటి భావనతో ప్రారంభం చేసి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఏ పనులు మనం చేస్తే లోకమంతా మనని నింద చేస్తుందో తప్పుపడుతుందో, అటువంటి పనులను ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా ఉంటూ. ఈ రెండు ముందు బాగా పట్టుకోవాలి. మనం చూడండి, ఒక మాట తేలిక మాట ఒకటి వాడుతుంటాం, ఒకరి కొరకు పది మంది, పది మంది కొరకు ఒకరు బ్రతకాలి అంటుంటాం. ఇది ఎప్పుడో ఆర్షవాక్కుగా విదురుడు ప్రతిపాదన చేసినటువంటి మాట. ఒక మనిషి బ్రతకడం అంటే అందరి యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తప్ప కేవలము తన సుఖాన్ని ఒక్కదాన్ని ఆలోచించి బ్రతకకూడదు. అది మనుష్యుడు బ్రతకవలసిన బ్రతుకు కాదు. ఈ మాట ఎందుకంటున్నాడు విదురుడు అంటే, మీరు ఒక్క విషయం బాగా గమనించవలసి ఉంటుంది. అసలు నిజానికి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే, నేను ఆ దేవాలయంలో ఉంటాడు అని నేను అనుకోండి, అప్పుడు ఆయనకి నాకు తత్వత భేదం ఒకటి లేకుండా పోతుంది. నేను ఒక ఇంట్లో ఉంటాను, లేకపోతే ఓ కార్యాలయానికి వెళ్తాను, లేకపోతే ఇక్కడ ప్రవచనానికి వస్తాను. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఉండను, ఇంట్లో ఉంటే కార్యాలయంలో ఉండలేను, కార్యాలయంలో ఉంటే ఇంట్లో ఉండలేను. ఈ మూడు చోట్ల కాకుండా నేను ఏదైనా ఊరిడితే కాకినాడలో ఉండలేను. అయ్యప్ప స్వామి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు అని నేను అనుకోండి, అది మొదట్లో బాగుంటుందేమో. కానీ తర్వాత నాకేమవ్వాలంటే, అయ్యప్ప ఎక్కడున్నారు అని అడిగారనుకోండి, ఆవిడే అయ్యప్పే, ఆవిడే అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, అయ్యప్ప కానిది లేదు అన్న స్థాయికి ఎదిగాననుకోండి, అప్పుడు నేను చూడడానికి భేదం లేదు. అంతటా ఉన్నది భగవంతుడే. అందుకే అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఏదున్నదో అదొక్కటే విష్ణువు యొక్క నామము. మిగిలిన నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకో తెలుసా, అసలు విష్ణువుకి మొదటి పేరేమిటి? విశ్వం అది కదూ. విశ్వం అన్న నామం స్త్రీనామం కాదు, పురుషనామం కాదు, అది నపుంసక నామం. అంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడూ కాడు, భగవంతుడు నపుంసకుడూ కాడు. అందుకే భాగవతంలో స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు. ఆయన ఒక మగ శరీరాన్ని తొడుక్కున్నాడనుకోండి, అప్పుడు ఆయన మగ శరీరమునందున్నాడు. ఆయన ఒక ఆడ శరీరాన్ని తొడుక్కున్నాడనుకోండి, ఆడ శరీరమునందు ఉన్నాడు.
కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం లాల్చీ వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు లాల్చీ వేసుకున్నారు అంటారు. ఇది రేపు కార్యాలయానికి అడుగుతూ చొక్కా వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు చొక్కా వేసుకున్నారు అంటారు. అనుష్ఠానం చేసుకుంటూ చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయం ఒకటే వేసి కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నారు అంటారు. కోటేశ్వరరావు ధరించాడు వాటన్నిటినీ. అలా భగవంతుడు ధరిస్తున్నాడు ఈ స్త్రీ రూపాన్ని పురుష రూపాన్ని ఇన్నిటినీ ఆయన ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతా ఆయనే, ఆయన కానిది ఏదీ లేదు, అన్నీ ఆయనే అయి ఉన్నాడు. బంగారమే చెవుల యొక్క తాటంకములుగా, బంగారమే కేయూరములుగా, బంగారమే పాదమంజీరములుగా, బంగారమే ఉంగరములుగా, బంగారమే హారములుగా, బంగారమే కిరీటముగా రూపాంతరం చెంది అనేక పేర్లతో పిలవబడినట్టు ఆ భగవంతుడే ఇన్ని రూపాలను పొంది ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు, ఇన్ని రూపాలుగా పిలవబడుతున్నాడు. కానీ ఇన్నిటిగా పిలవబడుతున్నా కరిగించేస్తే బంగారమే, బంగారం లేని రూపాలు రావు, రూపాలు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. అలా ఇన్ని రూపాలుగా కనపడుతున్నవాడు ఆ విష్ణు ఒక్కడే. విష్ణువు వ్యాపించి అంతటా ఉన్నాడు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా విష్ణు సహస్రం ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఇక్కడున్నాడు అక్కడ్లేడు కాదు, అంతటా భగవంతుడున్నాడు. అలాగే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టగానే సుఖబ్రహ్మ పరీక్షిణ్ మహారాజు గారితో ఒక మాట అంటాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సందేహము పని లేదు. అసలు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇది మొట్టమొదట సుఖబ్రహ్మ భాగవతంలో పరీక్షిత్తుకి చెప్పిన పరమసత్యం. హరిమయము విశ్వమంతయు, ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు బంగారము ఆభరణములైనట్టు. ఆభరణముల నిండా బంగారం లేదు. అలా హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు. ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు ఆయన కానిది ఏదీ లేదు. ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే, సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా, మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా, ఏది? నేను గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు అంటే మనశ్శుద్ధిని పొందుట కొరకు. నేను ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాననుకోండి, ఏ పని చేస్తున్నా ఏం ఆలోచిస్తాను, అమ్మో నేను ఇక్కడ ఈ పని చేస్తే అయ్యప్పకి చీకాకు కలుగుతుందా అని ఆలోచిస్తానా ఆలోచించనా? ఇది గుడి, నేను ఇక్కడ ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇది గుడి, నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది భగవంతుడు ఉన్న ప్రదేశం అనుకుంటున్నానా? మరి అంతటా విశ్వమందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు ఈ సమాజమంతా భగవన్మయము. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాననుకోండి, ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు, నేను నాలుగు మంచి మాటలు చెప్పాననుకోండి, నేను మీకు ఉపకారం చేశానా, నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా? నేను మీకు ఉపకారం చేయట్లేదు, నేను తరించడానికి అది కారణమైంది. నేను సమాజమునకు సేవ చేసుకుంటున్నాను. ఒకడికి బలం ఉంది, ఆ బలంతో ఒక బలహీనుణ్ణి రక్షించాడు. విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు. ఒకడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకడికి ఇచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి, ఈశ్వరా ఈ డబ్బిచ్చిన వాడివి నువ్వే, డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే. ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు. బాగా పట్టుకున్నారో లేదో నేను అన్నమాట, మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు. అప్పుడు మీరు గర్వించడానికి కారణమే ఉంది. నేను రెండు అరటిపళ్ళు పట్టుకొచ్చి అయ్యప్పకి ఇచ్చానుకోండి, అయ్యప్ప నేను ఎట్టపోతే నువ్వేం తింటావు అంటానా? అయ్యప్ప నాకు పాతిక అరటిపళ్ళు ఇస్తే రెండు నీ కట్టుకొచ్చి ఇచ్చా, ఈ అరటిపళ్ళు నువ్వు ఇచ్చినవి, నేను సృష్టించానా ఏమి అంటానా అననా?
అలాగే సమాజమునకు చేసేటటువంటి సేవ యందు నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, సమాజమునకు నా వలన ఉపకారం జరుగుతోంది అన్నాను అనుకోండి, వెంటనే అది నా గర్వమునకు కారణమవుతుందా? నాకు బలం ఉంది, సమాజంలో బలహీనుల్ని రక్షిస్తున్నా, అది నా గర్వానికి కారణం. నా దగ్గర వాక్కు ఉంది కాబట్టి నీ చెప్తున్నా, అదో గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను చదువుకోలేకపోతున్న వాళ్ళకి 10 మందికి నేను చదువుకోవడానికి డబ్బిచ్చా, అదో గర్వం. ఇప్పుడు ఏమైంది, సమాజ సేవకు నీవు ఉపయోగపడుతున్నావు అంటే గర్వమునకు కారణం కాదు, సేవ చేసుకోవడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చి ఉద్ధరణ కల్పిస్తోంది, ఈ గుడి ఉంది మీరు వచ్చి తుడిచారు, అప్పుడు మీరు గుడికి ఉపకారం చేశారా? తుడిపించుకుని గుడి మీకు పుణ్యం ఇచ్చిందా? గుడి మీకు పుణ్యం ఇచ్చింది, గుడి ఉంది కాబట్టి మీరు వచ్చి తుడిచి పుణ్యం పొందారు. గుడి లేకపోతే ఎలా, ఎక్కడ తుడుస్తారు, ఎలా పుణ్యం పొందుతారు? ఒంట్లో బలం ఉంటే ఎందుకు పనికి వస్తుంది? మీ దగ్గర 10 పళ్ళు ఉన్నాయి, 4 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, ఆ 10 పళ్ళు ఇచ్చిన వాడు వాడే, అందులోంచి 4 పళ్ళు వాడికి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించారు, సంతోషాన్ని పొందారు, భగవత్ సేవ చేయగలిగారు. ఈ ప్రాంగణం ఉంది కాబట్టి, సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో. ఎలా అంటే, నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు. అయితే ఇక్కడ మీరు ఒక్క మాట బాగా పట్టుకోవాలి, ఇందులో సమాజము యొక్క నిందకు గురి కావద్దు అంటున్నాడు కదా విదురుడు. సమాజము యొక్క నిందకు ఎప్పుడు గురవుతాడు మనిషి అంటే, తన ఇంద్రియములు, తన మనస్సు, తన బుద్ధి సంతోషపడడానికి సమాజాన్ని తన కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. నేను వ్యాపారం కింద మార్చాను అనుకోండి, దేన్నైనా కూడా నా ఇంద్రియములు సుఖం పొందడానికి నేను సమాజాన్ని వాడుకోవడం మొదలుపెట్టాను అనుకోండి, నేను వృద్ధిలోకి రావడానికి నీతి తప్పి సమాజాన్ని వాడుకోవడం మొదలెట్టాను అనుకోండి. సమాజం అంటే నేను చెప్తున్నది లోకమే. నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను ఆ ఉద్యోగం చేసి ధార్మికంగా సంపాదించడం మానేసి అధార్మికంగా సంపాదించాను అనుకోండి, లోకనిందకు గురవుతున్నట్టు లెక్కే, నా పదవిని దుర్వినియోగం చేశానా లేదా, కాబట్టి అది దోషం చేసినట్టు. అలాగే నాకు 4 వాక్కులు భగవంతుడు ఇచ్చాడు, ఇక్కడికి వచ్చి నన్ను చెప్పవయా మేము వింటామని మీరు 1000 మంది వచ్చి కూర్చున్నారు, మీరు కూర్చుంటున్నారు కదా అని చెప్పి నేను భారతం చెప్పడం మానేసి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నేను లోకమును నా సంతృప్తి కొరకు వాడుకుంటున్నట్టే, అది దోషం. ఇతర విషయాలు చెప్పమని నిన్ను ఎవడు చెప్పాడు? నువ్వు భారతం ఒక్కటే చెప్పంతే, నువ్వు భారతం చెప్తావని వాళ్ళు వస్తున్నారు, విదురుడు ఏం చెప్పాడో అది చెప్పంతే, అది అంతకు మించి దాటి మాట్లాడకు. నువ్వు మాట్లాడేది విదురుడు చెప్పిన దాన్ని సమర్థించాలంతే, అంతకు దాటి వెళ్ళడానికి నాకు అధికారం లేదు. అలా వాడుకున్నాను అనుకోండి, లోకమును నా సంతృప్తి కొరకు, నా ఇంద్రియముల తృప్తి కొరకు, బుద్ధి తృప్తి కొరకు నేను వాడుకుంటున్నాను, అప్పుడది ప్రమాదహేతు, అది రాక్షసత్వం వైపుకి వెళ్ళిపోయిందనుకోండి, సమాజము బాధపడి తాను సంతోషిస్తాడు, అది ఇంకా ప్రమాదం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక భయం, మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక తేలిక ఉదాహరణ వాడుతున్నా, అంతకన్నా వ్యగ్రతతో కూడిన ఉదాహరణలు వాడడం నాకు ఇష్టం లేక. ఇప్పుడు ఏదో ఓ పంది అరిచినట్టు, ఓ కుక్క అరిచినట్టు, ఓ పిల్లి ఏడిచినట్టు, ఒక పిల్ల చటుక్కున ఏ మెట్ల మించో కింద పడిపోతే పెద్ద ఆర్తనాదం చేసినట్టు, నేను వెడుతున్నటువంటి నా ద్విచక్ర వాహనానికి నేను దాన్ని శబ్ద పరికరంగా అంటే హారన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతున్నాను, నా ముందు ఎవరో పాపం పెద్ద ఆయన వెళుతున్నాడు ద్విచక్ర వాహనం మీద, నేను వెనక నుంచి వచ్చి ఇప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగిస్తాను, నేను ఇలా నొక్కితే అది పలుకుతుంది కదా, అది పసిపిల్ల క్యారమని ఏడిచినట్టు వస్తుంది, నాకు తెలుసు ఆయన ఉలిక్కి పడతాడు నేను నవ్వుకుందామని. నేను నొక్కాను, ఆయన పెద్దవాడు కదా, తాత అయిన వాడు కదా, అయ్యో పసిపిల్ల ఎక్కడో పడిపోయిందని చాలా కంగారు పడిపోయి అటు ఇటు చూడటంలో ఆయన కింద పడ్డాడు, నేను పరమానంద పడిపోయి వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఆయన లేచి తిడతాడా తిట్టడా? నేను అక్కడ దొరకకపోయినా నన్ను అందరూ తిడతారా తిట్టరా? ఒకవేళ అది నేను చేశానని తెలియకపోయినా తిట్టుకుంటారా తిట్టుకోరా? దుర్మార్గుడు ఎవడరా వాడు అని అడుగుతారా అడగరా? ఆ బుద్ధి మొదట ఉండాలి వాడేటప్పుడు. లోకము బాధపడే పని నువ్వు చెయ్యవద్దు. అప్పుడు ద్విచక్ర వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా అంతే. సమాజము దేవాలయమైనప్పుడు చెలగాటం ఆడవద్దు.
సమాజము దేవాలయమని ప్రయాణం చేయి, సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా, నేను ఇలా బ్రతకవచ్చా, నేను ఇలా బ్రతికితే రేపొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను, నాన్నగారు ఆదర్శవంతమైన జీవితం అని నా బిడ్డడే అనలేకపోతే, నేను నా కొడుక్కు నీతి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాన్నగారు మీరు వయసులో ఉండగా ఏం చేశారో మాకు తెలీదా అన్నాడు అనుకోండి, నా బ్రతుకేం బ్రతుకప్పుడు. అందుకే ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు, అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే, సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా, సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు, నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే. లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత డాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే. ఆయన ఎన్ని బుట్లెట్టుకున్నాడు, ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు, ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా బ్రతుకన్న మాటకు, అది అర్థం మనుష్య బ్రతుకికి, ఇది పశువులకు అన్వయం కాదు. ఓ కుక్క ఉందనుకోండి, అది ఓ పిల్లి అలా పెడుతుంటే కరుస్తుంది, ఓ పంది కనపడితే కలిగిపడుతుంది. ఎందుకు కలిగిపడుతుంది అంటే దానికేం కారణం అక్కర్లేదు, అది కుక్క బుద్ధి అంతే. ఒక సింహం ఉందనుకోండి, ఈనుతున్నటువంటి జింక అని కూడా చూడదు, దాన్ని కొడుతుంది. ఓ పిల్ల కింద పడింది అనుకోండి, దాన్ని కూడా తినేస్తుంది, అది దాని ధర్మం అంతే, దానికి ఏం తెలియదు. కానీ నేను మనుష్యుణ్ణి, నేను ఒక పని చేసేటప్పుడు సమాజము దేవాలయము, నా చుట్టూ ఉన్న సమాజమే దేవాలయం, ఎన్నాళ్ళు ఇది దేవాలయం, నా ఇంట్లో ఉన్న పూజగది పూజగది అని బతకను. వివేకానందుడు అంటే అదే అంటాడు, పూజగదిలో పూజ మొదలుపెట్టి సమాజమునందు మరణించడం, నువ్వు పూజగదిలో మరణించడం కావాలి. నేను పూజగదిలో పూజ చేయగలనేమో కానీ పూజగదిలో మరణించగలనా, కానీ ఆఖరణ నా శరీరం ఎక్కడ పడిపోయినా నేను నా పూజామందిరంలో పడిపోయినవన్నీ కావాలి. అంటే అది ఎప్పుడవుతుంది, నేను ఎదిగి అంతా నాకు పూజామందిరం అయితే. అలా బ్రతుకు సుమా, నీ బ్రతుకు మెట్టు 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 పైకెక్కు. ఇప్పుడు అలా ఎలా బ్రతుకుతాం, ఏది చేస్తున్నా ఇది లోకహితమునకు పనికొస్తుంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి, ఒక్కటే, నేను చేస్తున్న పని ధర్మ చట్రములోకి ఇముడుతోందా, అదొక్కటి చూడు చాలు. అది ఇముడుతోంది చేసేయి, ఏం పర్వాలేదు, అది ధర్మ చట్రంలోకి ఇమిడింది చెయ్యి, అది ధర్మ చట్రంలోకి ఇమడదు చేయవద్దు. నువ్వు సిద్ధాంతాలు చేయకు, దీనివల్ల లోకానికి హితం ఏం తప్పిందండి అని అనకు, అది తప్పి తీరుతుంది. నువ్వు బుకాయించవచ్చు ఇవాళ, కానీ రేపొద్దున్న నిజంగా అది ఎక్కడ హితం తప్పిపోయిందో తెలిసిన తర్వాత నువ్వు మాత్రం దాన్ని ఇంకా మార్చలేవు, అది దోషమైపోతుంది. ఈ రెండిటిని సమన్వయం చేసుకోవడం జీవితంలో రావాలి సుమా. అలా రెండిటినీ కలపడం రాకపోతే ఇబ్బందికి విడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వస్తే ఏం చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, సమాజానికి వెడితే ఏం చేస్తావు, నాకు ఏముందని నేను సేవ చేయనండి అని అడక్కు. నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు. ఏవి ఆ రెండు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు, నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు, నాకంటే మనుష్యులకు. నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు, ఏ మాట మాట్లాడినా, ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నిటికీ మీకు కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వేదికెక్కి అనద్దు. నేను భారతం చెప్పాలి, భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు, పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు. నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి, ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అలా మాట్లాడు తప్ప, నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు. ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు, ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు, కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువేమిటో. రామ అని రామనామం చెప్పాలని అనుకుందనుకోండి, ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా, నేను అనగలను. ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు ఒక జంతువులో ఉన్నా చెప్పలేడు, నేను చెప్పగలను. కాబట్టి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో అవి సారవంతములైన మాటలు మాట్లాడి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపు. దానికి పెద్ద చదువే చదువుకోవాలని లేదండోయ్. మీరు కొన్ని కొన్ని చోట్ల చూడండి, మా తాతగారండి మహానుభావుడు, పల్లెటూరులో వ్యవసాయం చేసేవారు,
ఆ ఊళ్ళో రామాలయం కట్టినప్పుడు మా తాతగారికి అప్పజెప్పారండి రామాలయం. మా తాతగారు రాత్రి అయ్యేటప్పటికీ రామాలయం డబ్బులు తీసుకొచ్చి రామాలయానికి చెందిన డబ్బు ఇంత ఇంత ఖర్చు పెట్టారు, ఇంకా రామాలయానికి ఇంత ఉంది అని ఖాతా పూర్తి చేసి రామా 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 అని చెప్పి ఆ పుస్తకం ఇంట్లో పెట్టి పడుకునేవారండి. ఆయన జీవితం అయిపోయే వరకు అలా రామనామం చెప్తూ రామాలయానికి సేవ చేసి రామనామంతో వెళ్ళిపోయారు అన్నవాళ్ళు ఉన్నారు. లేరని మీరు అనుకోకండి, మన సత్సంగంలోనే ఉన్న ప్రసాద్ బాబు గారు వాళ్ళ తాతగారు ఎక్కడో పల్లెటూరులో ఒక రామాలయానికి అలా సేవ చేసి తరించారు. ఆ తాతగారిని ఉదాహరణగా పెట్టుకున్నారనుకోండి, మీరు కూడా ఒక దేవాలయానికి సేవ చేయొచ్చు, మీరు కూడా ఒక దేవాలయాన్ని కాపాడచ్చు. ఆయనలా నిజాయితీగా బ్రతికేవాడని కదా ఒక రామాలయాన్ని చేతిలో పెట్టారు. అలా నిజాయితీగా జీవించడానికి వాక్కు చాలు, సమాజానికి సేవ చేయడానికి ఈశ్వరుడిచ్చిన శరీరం చాలు. నువ్వు సంపాదించిన డబ్బు పెట్టావా పెట్టలేదా పోనీ వదిలిపెట్టు, ఈ శరీరం ఉన్నది, దీనితో నలుగురికి ఉపకారం చేయలేవా? ఓ కష్టంలో ఉన్నవాడికి నేను చేసి పెడతాను లేవా అని నువ్వు చేసి పెట్టలేవా? ఏమంటే ఒక్క పద్యం రాసివ్వండి అంటే ఓ పద్యం రాసి పెట్టలేవా? శ్రీరామ మీ చేత్తో మొదట రాయండి నేను రామకోట రాసుకుంటానంటే ఉత్సాహపరిచి శ్రీరామ నీ చేత్తో రాసి వాళ్ళని ఉత్సాహపరిచి ఇవ్వలేవా? అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకుని నువ్వు ఉపకారం చేయలేవా? అది జీర్ణమైన వాడు మహాత్ముడు. మహాత్మాగాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో తలుపు దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్నారు. రైలు వెడుతోంది, ప్రారంభమైంది, రైలు వేగం పుంజుకుంటోంది. చటుక్కున ఆయన కాలి చెప్పు జారి కింద పడిపోయింది. పడిపోగానే గాంధీ గారు ఏం చేశారంటే రెండో కాలి చెప్పు వదిలేశారు. వదిలేస్తే పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యో అదేమిటి రెండో చెప్పు కూడా వదిలేశారు అన్నారు. గాంధీ గారు అన్నారు, ఒక్క చెప్పు ఉంటే నాకేం ప్రయోజనం, ఒకటి కింద ఒకటి రైల్లో ఉపయోగమే ఉంది, రెండోది కూడా వదిలేస్తే దొరికిన వాళ్ళు వేసుకుంటారు అన్నారు. అది రక్తమునందు జీర్ణమై ఉండాలి. ఆ భావన జీర్ణమవ్వడం సంస్కారం, దానికి ప్రయత్నం చెయ్యాలి. అది వెంటనే వస్తుందా ఆలోచన? అలా వస్తే నువ్వు చదువుకున్న చదువు సార్థక్యం, మనుష్య జన్మ సార్థక్యం. కాబట్టి బ్రతుకు బ్రతుకుట అన్న మాటకి ఏదో త్యాగం చెయ్యాలనుకో, ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలు నీ శరీరము వలన ఇంకొకరి శరీరమునకు కలగవలసిన ఖేదము తగ్గుతోందా? దీనికి ఎక్కడికో వచ్చి పెద్ద ఉపకారం చేసే ఇక్కర్లేదండి. నేను మీకు తేలిక మాట చెప్తా, మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలియని వాళ్ళు కాదు, ఏదో ఆ తాపత్రయానికి అంటానంతే. మన బనీను మనం ఉతుక్కుని, మహాత్మాగాంధీ గారి స్వచ్ఛ భారత్ అదే, మన మరుగుదొడ్డి మనం కడుక్కుంటే చాలు. మహాత్మాగాంధీ గారు మరుగుదొడ్లోకి వెళ్ళారు, వెళ్ళేటప్పటికి అంతకు ముందు వెళ్ళిన వ్యక్తి దాన్నంతా శుభ్రంగా పాడు చేసేసాడు. ఆయనకి పాపం ఏదో అతిసారం ఉంది, చాలా పాడు చేసేసి వెళ్ళిపోయాడు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇంతసేపు ఉన్నారేమి మరుగుదొడ్లో, మీకు ఏమైనా కొంచెం ఆరోగ్యం తేడా చేసిందా, కడుపు ఇబ్బందిగా ఉందా అని అడిగారు. ఆయన అన్నారు, కాదు అదంతా ఎవరో పాడు చేశారు, దాన్నంతా శుభ్రంగా కడిగి ఉపయోగించి కడిగి బయటికి వచ్చానన్నారు. అంటే వాళ్ళందరూ గుండెలు బాధేసుకుని అన్నారు, అయ్యో అలా ఎందుకు చేశారు, బయట బోర్డు పెట్టేద్దాం అన్నారు. బయట బోర్డు పెట్టేయడం కాదు, ఒకడికి చెప్పే ముందు తాను ఆచరించాలి. మరుగుదొడ్డి ఎవరు కడగలేదని నేను పంచాయతీ పెట్టే కన్నా మరుగుదొడ్డి నేను కడిగొచ్చేస్తే అందరూ కడుగుతారు, మరుగుదొడ్డి శుభ్రంగా ఉంటుంది. నీ మరుగుదొడ్డి నువ్వు కడుక్కో, నీ బనీన్లు నువ్వు ఉతుక్కో, నీ సాక్స్ నువ్వు ఉతుక్కో, నీ బూట్లు నువ్వు పాలిష్ చేసుకో. వ్యాయామానికి ఏదో ఎంచుకొని పనులన్నీ ఇంకోటికి ఎందుకు అప్పచెప్పడం? నీ పనులు నువ్వు చేసుకోవడం వ్యాయామం కాదా? అప్పుడు అది పని పిల్లలే కావచ్చు, దానికి కొంచెం పని తగ్గితే తప్ప తగ్గకూడదా? చేసే తీరాలా? ఏ నా పని నేను చేసుకుని ఆమెకి తగ్గిపోతే జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నానని ఆక్రోశమా? మీరు కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఏ ఏదో వ్యాయామం బదులు ఇది చేస్తే సరిపోలా? మహాత్మా గాంధీ గారు చేయలే. స్వచ్ఛ భారత్ అంటే బయట శుభ్రం కాదు, ఇక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ శుభ్రంగా ఉంచాలన్న ఆలోచన వస్తుంది. అసలు ఇక్కడ లేని శుభ్రం బయట ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ కళ్ళజోడు మహానుభావుడిది. అది అందుకోవాలి జాతి ప్రజ. దానికి విదురుడు పునాది వేసి ఎప్పుడో మాట్లాడాడు మహానుభావుడు ద్వాపర యుగంలో. కాబట్టి జనులకు అడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, కనీసంలో కనీసం ఒక 100 మంది వచ్చి బా
ఏమి బ్రతుకు బ్రతికాడండి మహానుభావుడు, ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి, అది బ్రతుకు. ఆయన చనిపోయాక మేం పట్టుకుంటామంటే మేం పట్టుకుంటాం, అంతకన్నా మేము ఆయనకి చేయగలిగింది ఏమిటి అని ఆయన పాడే పట్టుకున్నారనుకోండి, అది ఆయన బ్రతుకు. ఆయన చనిపోయినప్పుడు ఒక్క ముగ్గురు అన్నం తినడం మానేశారనుకోండి, ఆయన వెళ్ళిపోయారని తెలిసి అన్నం ఎలా వండుకోం అని ముగ్గురు అన్నం అన్నం వండుకోలేకపోయారనుకోండి, ఆయన బ్రతికినది బ్రతుకు. అమ్మయ్యా వెళ్ళాడా దుర్మార్గుడు అన్నారనుకోండి, ఏం బ్రతుకు ఆ బ్రతుకు. మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహాతీర్పు. అందుకు అబ్దుల్ కలాం గారు, అమ్మా ఐ విల్ కమ్ అండ్ సాల్యూట్ యువర్ లోటస్ ఫీట్ అట్ ద డే ఆఫ్ ద లాస్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ అని రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో. అంతిమ తీర్పుని భగవంతుడు ఇచ్చేటటువంటి ఆఖరి శ్వాస నువ్వు సాధించిన దానికి ప్రమాణంగా నిలబడాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశం నలుమూలల నుంచి, కులమతాలతో సంబంధం లేదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బారులు తీరారు కాంచీపురంలో, కన్నుల నీరు పెట్టుకున్నారు, వేల మంది అన్నం మానేశారు. అది జీవితం. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడానికి రెండు మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు. సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా? కాదు, చెయ్యవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, విదుర నీతి ఎవరికి పనికొస్తుంది? కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదుర నీతి వినవలసిందే. సమాజ హితమునకు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని కోర్టులు పెట్టినా చెయ్యలేనిది విదుర నీతిని ప్రచారము చేయడము ద్వారా సాధించవచ్చు. కాబట్టి లోక నింద్యముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కులుకక. మూడవ విషయం చెప్తున్నాడు, ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు. చెప్తూ ఒకడు నీకన్నా అధికుడు ఉన్నాడు, ఉండరండి లోకంలో. ఇప్పుడు నేను ఇవాళ భారతం చెప్తున్నానండి, భారతం చెప్పినటువంటి వాళ్ళు ఇతపూర్వం లేరా? అసలు భారతం అనేటప్పటికీ తెలుగు నేల మీద గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహానుభావుడు, ఇప్పటికీ వృద్ధాప్యంలో కూడా కంగున కంఠం మోగుతూ చాలా సందర్భాల్లో పుస్తకం పట్టుకోకుండా సంస్కృతాంధ్ర భారతములను అన్వయం చేస్తూ పద్యాలు చెప్తూ ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి కూర్చుని భారతాన్ని సాక్షాత్తుగా ఏ వ్యాసుడో వైశంపాయనుడో చెప్తున్నాడా అనిపిస్తుంది. అలా చెప్పిన మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రశేఖర శాస్త్రి గారు, మీలా కాకపోయినా మీలో వెయ్యో వంతు చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు కటాక్షించండి అని నమస్కారం చేశాను అనుకోండి, నా బ్రతుక్కు అర్థం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాకన్నా ఏం చెప్పారండి అన్నాను అనుకోండి, నాకు బాగుంటుందేమో, అందరూ చీ అనడానికి పనికొస్తుంది. అసూయ వల్ల ఏం సాధిస్తావు? ఆయన ప్రజ్ఞాపాఠములు ఏమిటో తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేయి, ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చినానా, ఒకనాడు నాలా చెప్తావురా, బెంగబెట్టుకోకు అంటారు. అంతేకాని అసూయ పెంపొందించుకుని ఏం చేస్తావు? భారతం గరిగిపాటి నరసింహారావు గారు చెప్తున్నారు ఇప్పుడు, ప్రతిరోజు భక్తి టీవీలో వస్తోంది, అనేక సందర్భాలలో పద్యం వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నీ చెప్పగలనా? అది ఆయనకి సరస్వతీ విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాననుకోండి, ఆ బ్రతుకు ఒక అర్థం. అంతేగాని గరికపాటి నరసింహారావు గారి మీద నేను ఏడిచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అదేం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడు, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారు, ఔదార్యముతో ప్రవర్తించు. ఒక అధికారి కనబడ్డాడు, మహానుభావుడు ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడుతున్నారో, నాదేముంది, ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికీ దులుపుకు పోతాను. కానీ ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమపడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో. ఒక జిల్లా కలెక్టర్ గారు పేరు వినడానికి బాగుంటుంది, కానీ కలెక్టర్ గారు నేను నిద్రపోయినట్లు నిద్రపోతారా?
నేను హాయిగా కాకినాడలో కూర్చుంటున్నాను, ఆయన రోజుకి 800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారో. కలెక్టర్ అన్న పదవి పేరు బాగుందేమో, కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన్ని చూడగానే ఇంత శ్రమపడి ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా మీకు ఇస్తున్న జీతం ఎంత జీతం ఇవ్వాలి. కానీ మీరు జీతంతో సంబంధం లేకుండా అంత కష్టపడి చేస్తున్నారే ఐఏఎస్ చదువుకున్నందుకు అని నేను అనుకున్నాను అనుకోండి, దానికి అర్థం ఉంది. అవతల వారి మాట దేవుడిరుగు. ముందు నేను ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకుంటున్నాను. అసూయతో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నీకన్నా అధికులు కనపడకుండా సమాజం అన్న దాంట్లో ఎలా ఉంటుంది? ఉంటారు అధికులు. ఆ అధికుల యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతకడం నేర్చుకో. అంతేకాని అసూయ చెంది నీకన్నా గొప్పవారైన వారందరి మీద అసూయ పెంచుకుంటే దాని వలన నీకు వచ్చే ప్రయోజనమేమీ లేదు. ఎప్పుడూ మండిపోతూ ఉంటుందంతే గుండె. దాని వలన పొందే ఉపకారం అది ఇంకొంచెం బాగా పెరిగి పరిణితి చెందింది అనుకోండి, ఏదో బ్రహ్మరాక్షసైంది కురుపు అంటారే అలా, అదొక క్రోధానికి వెళ్ళి క్రోధము ప్రతీకార ధోరణి పొంది అవతల వాళ్ళు బాధపడేటటువంటి అకృత్యములకు పాల్పడతావు. నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోతే పరమ ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోయి నేను బాగున్నానని నువ్వు అనుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది? లోకంలో ముతక సామెత ఉంటుంది, కిందపడి కూడా భూమి మీద ఉన్నాడన్నట్టు ఎవడో పడిపోవడం నేల మీద పడిపోయాడు, అయ్యయ్యో పడిపోయారంటే నేను ఎక్కడ పడిపోయాను భూమి మీద ఉన్నానన్నాడు. అంటే తప్పు చేసి కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటే ఇహ జీవితంలో వృద్ధిలోకి రాడు. కనీసం చేసిన తప్పు తప్పు ఒప్పుకోవాలి. అందుకే దీనికి మూలకందం మనిషిలో ఎక్కడుంది అంటే అసూయ. అసూయ అత్యంత ప్రమాదకరం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి. అసూయ పొందినవాడు పాడవుతాడేమో కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది. అదో చమత్కారం శాస్త్రంలో. వాడు ధర్మం పట్టుకున్నంతకాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా? వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది. అసూయతో ఉన్నవాడు పతనమైపోతూ ఉంటాడు. అయితే ఎవరి పట్ల అసూయ పెట్టుకున్నాడో వాడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. చూసుమండి, నేను మీకు ఈ విషయం బాగా ఎప్పుడూ జ్ఞాపకం ఉండడానికి తేలిక మార్గం చెప్తున్నాను. మనం తెల్లవారితే తాగే నీళ్ళే నీళ్ళు, గోదావరి నీళ్ళు. గోదావరి దేంట్లోంచి వచ్చింది? అసూయలోంచి వచ్చింది. అదేమిటండి గోదావరికి అసూయకి సంబంధం ఏమిటంటారా? మహానుభావుడు దేశమంతా క్షామం వస్తే గౌతమ మహర్షి ఒకనాడు తన తపశ్శక్తితో ఆశ్రమవాటంలో ఎంతమందికో అన్నం పెట్టాడు. అంతా క్షామం వస్తే ఈయనొక్కడే తపశ్శక్తితో ఇంతమందికి అన్నం పెడుతున్నాడు, ఈయనకి ఇంత కీర్తి వచ్చేస్తోందని ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్ళు ఆయన మీద కక్ష పెట్టుకున్నారు, అసూయ పెంచుకున్నారు. పెంచుకుని చచ్చిపోయే ఆవును తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన గడ్డిపరకతో ఇలా అంటే నువ్వు ఆవును చంపేశావని ప్రచారం చేసి నీ దగ్గర మేమేం తినమని బయటికి పోయారు. పెద్ద అల్లరి చేశారు, రగడ చేశారు, అపకీర్తి తెచ్చామనుకున్నారు. ఆయన ఏం చేశాడు? ఓహో నిజంగా నేను కానీ గోవుని చంపానా ఏమి అనుకుని పరమశివుడి గురించి తపస్సు చేసి గోదావరి ఆ గోవుని బ్రతికించడానికి నదిని తీసుకొచ్చాడు. గోదావరి నీళ్లు తాగిన మనం అసూయాగ్రస్తులైనటువంటి మునుల కథ ఇప్పటికీ అలాగే చెప్పుకుంటున్నాం. వాడు ఎన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వాళ్ళైనా ఎలా బ్రతికినా మునులని పేరున్నా ఏమయ్యారు అసూయతో? అంటే గౌతముడి పట్ల అసూయ పెట్టుకున్నారు. గౌతముడు ఏం చేశాడు? ఏం బెంగ పెట్టుకోవాలి, అదే ధర్మాన్ని పెట్టుకుని అదే తపస్సు చేసుకున్నాడు. గోదావరి నది వచ్చింది, వాళ్ళు అప్పుడు అసూయ చెందితే ఇప్పుడు మనం తాగడానికి పంటలు పండించుకోవడానికి గోదావరి గౌతముడి చేత తేబడింది. ధర్మం పట్టుకున్న గౌతముడు ఏమయ్యాడు? గోదావరి నది ఉన్నంత కాలము, దేశం ఉన్నంత కాలము, ఈ భూమి ఉన్నంత కాలము గోదావరి ఉంటుంది. గోదావరి ఉన్నంత కాలము గౌతముడు ఉంటాడు. గౌతముడి పేరు ఉన్నంత కాలము ఆయన ధర్మము ఆయన కీర్తి ప్రకాశిస్తాయి. ఆయన పట్ల అసూయతో ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పి చీ అంటారు. గోదావరి నది నీళ్లు తెల్లవారితే తాగుతున్న మనం ఈ గోదావరి ఒకడు అసూయ పొందితే వచ్చిన నది, మనకు అసూయొద్దు అని అర్థం చేసుకోకుండా నీళ్లు తాగి బతికేస్తే ఇంకంతకన్నా అర్థం ఉందండి. ఏ నీళ్లు తాగి బతుకుతున్నావో ఆ నీళ్లు తాగుతున్నప్పుడైనా అసూయ ఉండకూడదన్న మాట జ్ఞాపకానికి రావద్దు. కాబట్టి ఈ మూడు బాగా జ్ఞాపకం పెట్టుకుని సమాజమునందు కలిసి బ్రతుకు. కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి. ఏమిటి కలిసి బ్రతకండి? కలిసి బ్రతకండి అంటే కలిసి బ్రతుకుతారా? ఎలా కలిసి బ్రతకాలో నేర్పాడు విదురుడు, అది బోధ అంటే. కలిసి బ్రతకండి అని నోటితో మాట చెప్పడం కాదు, ఈ మూడు అలవాటైతే కలిసి బ్రతుకుతావు, అందరితో నువ్వు కలవగలవు. అధికుడని అసూయ, తక్కువ వాడని వాడిని చిన్న చేయడం, ఏదో నాతో సమానుడని ఉదాసీన భావన ఇవేం ఉండవు. ఈ మూడు ఉన్ననాడు
నువ్వు సమాజమునందు అంతర్భాగం అవడం కాదు, ఆస్తి అవుతావు. పాండవులకి గుణాలు లేవు, ఇదురుడికి గుణాలు లేవు, అందుకు కదా ఇప్పటికీ శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించారు. కాబట్టి జనులకు అడబాటకు విధమున నడచుచు, బాగా జ్ఞాపకం పెట్టుకుని విదుర నీతి వరకు మాత్రం తప్పకుండా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భారతంలో విని తీరవలసిన అత్యద్భుతమైన విషయములలో ఒక మనిషి జీవితం మొత్తం మీద విదుర నీతి వినకపోతే ఏదో లూటే. అంత గొప్ప విదుర నీతి వింటున్నప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళి ఒక్క పద్యమైనా మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఈ మూడు ఉన్ననాడు, నువ్వు అలా బ్రతుకుతున్ననాడు, నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి తలగడాక్కర్లేదు, చెయ్యి తలకింద పెట్టుకు పడుకుంటే నీకు నిద్ర పట్టేస్తుంది. ఇలా రాకపోతే నిద్ర పట్టట్లేదు ధృతరాష్ట్ర మహారాజా నీకు. కాబట్టి జనులకు అడబాటకు విధమున నడచచు, మళ్ళీ చెప్తున్నా, జనులందరూ సంతోషించేలా బ్రతుకుతూ లోకనింద్యముల నుడుగుచు, లోకమంతా ఏ పనులు చేస్తే మనని నింద చేస్తుందో అటువంటి పనులు చేయడం మానుకుని, మీదని ఒకని కలిమి కులుకక మనకన్నా ఒకడు ఒక విషయంలో గొప్పవాడు అన్న విషయంలో అసూయ పొందకుండా గౌరవభావాన్ని పెంచుకుని బ్రతికితే మనుజులతో పొంది పసగి మనుటొప్పు నృపా, అలా మనుష్యులతో కలిసి బ్రతకడం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకమైన విషయము. మనిషిగా పుట్టినవాడు ఈ మూడిటిని సాధన చేయకపోతే ఆ జన్మకు ఆ జీవితానికి అర్థము లేదు అని విదురుడు అనడుగాని ఆయన పట్ల గౌరవంతో ఆయన చెప్పిన ఉపదేశవాక్యమునందున్నటువంటి భక్తితో నేనన్నమాట. కాబట్టి అలా సాధన చెయ్యాలి సుమా.